ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం కావడంతో స్వామివారి దర్శనానికి వేలాది సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల భక్తులు వచ్చారు. ఉదయమే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కళ్యాణ కట్టలో స్వామివారికి తలనీనాలు సమర్పించి క్యూలైన్లో వేచి దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని, శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని, శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీరాలని స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కును భక్తులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం సుమారు గంట సమయం పట్టింది. దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ మాసంలో మనకు మార్గశిర మాసం కాబట్టి భగవంతుడైనటువంటి కృష్ణ భగవానుడు మాసానాం మార్గశీర్షోష్మి అని చెప్తున్నాడు భగవద్గీతలో. అలా పురుషోత్తమ మాసం అంటారు దీన్ని. ఇటువంటి మార్గశిర మాసంలో శుద్ధమందు వచ్చేటువంటి దశమి, తర్వాత ఏకాదశి, ద్వాదశి ఈ మూడు రోజుల పాటు కూడా స్వామివారి యొక్క ఆలయంలో గీతా జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత హవన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ద్వాదశి, ఈ యొక్క హవన సకల సంపూర్ణ ప్రణావాసి కొరకు జయాది పూర్ణావధి హోమం కూడా చేయడం జరిగింది. ఈ మూడు రోజుల పాటు కూడా స్వామివారి యొక్క ఆలయానికి అనుబంధంగా ఉండేటువంటి సంస్కృత కళాశాలలో ఉండేటువంటి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ప్రతినిత్యం వచ్చి చక్కగా ఇక్కడ భగవద్గీత పారాయణం కూడా చేయడం జరిగింది. అలాగే 18 అధ్యాయములతో కూడుకున్నటువంటి ఆ గీతా జయంతి పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది.
స్వామివారిని మార్గశిర మాసం పురుషోత్తమ మాసం కాబట్టి ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే సేవించుకుంటారో వాళ్ళందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది।